ఎద్దనపూడి పొడి సులచనారాయణి గారి ప్రేమలేఖలు తరువాయి భాగం మొదలు పెడదామా రవి వచ్చి పాపనెత్తుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు మూర్తి అలసటగా అనిపించటంతో వెనక్కు వాలి పడుకున్నాడు విమల సుజాత అక్కడున్న బళ్ళ మీద కూర్చున్నారు ఇంకా ఎన్ని రోజులు ఉండాలి అన్నారు హాస్పిటల్లో సుజాత అడిగింది ఇంకా పది రోజులైనా ఉండాలట ఆపరేషన్ అవగానే హడలిపోయానే సుజా అక్కడికి రవి కొండంత అండగా నిలబడి ధైర్యం చెబుతూనే ఉన్నాడనుకో అయినా మనసు ఉండబడలేక నిన్ను వెంటనే పంపమని బాబాయికి ఉత్తరం వ్రాశాను నీ ఉత్తరం అందేసరికి పిన్నికి జ్వరం లంకనాలతో ఉంది ఆవిడ సంగతి నీకు తెలుసుగా ఏ సాకు దొరుకుతుందా సాధిద్దామా అని చూస్తుంది ఆవిడకి నిన్ననే పద్యం పెట్టి బయలుదేరాను అయినా అల్సర్ ఆపరేషన్ అంటే అంత భయపడాల్సిన పనేమీ లేదక్క వేళకి భోజనం లేకపోతే ఇలాంటివి వస్తాయి ఆ మాటనే చెబితే ఆయన చెవిన వేసుకుంటారా ఆఫీస్కు వెళ్ళారంటే ఇంకేం గుర్తుండదు ఒక్కొక్క రోజున అసలు భోజనమే ఉండదనుకో అప్పుడు కలకత్తా నుంచి ట్రాన్స్ఫర్ అయి ఈ ఊరు వచ్చిన కొత్తలో ఒక ఫ్రెండ్ని ఇల్లు చూడమంటే ఆ మాంబాలంలో చూశాడు ఇల్లు వసతిగా బాగానే ఉంటుంది పిల్లలు స్కూల్ కూడా దగ్గరే కానీ ఆయన ఆఫీసే మరీ దూరం అయిపోయింది ఆఫీస్కి దగ్గరగా తీసుకోండి అని పోరుతూనే ఉన్నాను ఈ ఇల్లు అలవాటు అయిపోవడంతో త్వరగా అశ్రద్ధ అయిపోయింది మా కోసం రవి కూడా మా దగ్గరలోనే ఇల్లు తీసుకొని మారాడు అతనికి కారు ఉంది కాబట్టి వెళ్ళటం రావటం ఇబ్బంది లేదు అతను ఏ క్యాంపుకైనా వెళ్తే మళ్ళీ వస్తే ఒక సుఖంతో పాటు ఒక కష్టం కూడా ఉంటూనే ఉంటుంది పోని వేళకి ఎక్కడో అక్కడ తింటారా అదీ చేయరు ఇంటి దగ్గరే భోజనం చేయాలి రవి కూడా కేకలేస్తూనే ఉంటాడు అతను ఊర్లో ఉంటే బలవంతంగా తనతో కూర్చోబెట్టుకొని తినిపిస్తూ ఉంటాడు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయిందన్నారుగా అక్క అయింది కానీ మేం వెళ్ళటం రవికి ఇష్టం లేదు రవిని వదిలి వెళ్ళటం ఈయనకి ఇష్టం లేదనుకో అందుకే సెలవు పెట్టేశారు ఈ లోపల ఈ బాధ ఒకటి ఎక్కువైపోయింది ఏదైనా కాస్త నోట్లో వేసుకుంటే చాలు బాధతో మెరుకులు తిరిగిపోయేవారు వాంతులు రవి కేకలేసి హాస్పిటల్లో జాయిన్ చేయిస్తే డాక్టర్లు ఆపరేషన్ చేయాలని అన్నారు ఇక ముందైనా జాగ్రత్తగా ఉంటే సరే అక్క ఏముంటారో ఏమిటో నాన్న వాళ్ళ కబుర్లేమిటి పిన్ని ఏమంటోంది సుజాత కళ్ళు నేల మీదికి మళ్ళాయి ఏమంటుంది ఎప్పుడూ ఉన్న గొడవే నాన్నని సాధించి పోస్తూ ఉంటుంది అయినా ప్రపంచంలో ఎంతమంది సవిత చూశాం కానీ ఆవిడంత ఘోరమైన మనిషిని ఎక్కడా చూడలేదు అప్పుడేమో అమ్మని మంచి చేసుకొని ఎలాగైనా ఈ పెళ్లి జరిగితే చాలు అన్నట్టుగా మాట్లాడారు అమ్మ ఇప్పటికీ కూడా ఆయనకు ఈ నరకం నేనే తెచ్చి పెట్టానని బాధపడుతూ ఉంటుంది పోనీ అక్క ఎవరైనా మంచి చేయాలని చూస్తారు మన కర్మ సరిగ్గా లేకపోతే అంత ఎదురే తిరుగుతుంది దురదృష్టం కాకపోతే ఆవిడ ఇద్దరి పిల్లలు అలా ఏడాది తిరగకుండానే చనిపోవాలి అది కూడా మన కర్మే సుజాత అవునన్నట్టుగా తల తిప్పింది ఆ పిల్లలు పోయినప్పటి నుంచి ఆవిడ మరీ రెచ్చిపోయింది ఆవిడ ఏమన్నా నాన్న గాని నేను కానీ జవాబు చెప్పం అదే మంచిదిలే రవి కాఫీ టిఫిన్ తీసుకుని వచ్చాడు విమల సుజాత తింటుండగా పిల్లలు రవిని ఇంటికి పోదామని గొడవ ప్రారంభించారు సుజాత సంగతి ఏమిటి మరి ఈ పూట ఇక్కడే ఉంటుందా అన్నాడు మూర్తి ఎందుకు ప్రయాణపు బడలికతో ఉంది ఇక్కడ సరిగ్గా నిద్ర కూడా పట్టదు పక్కా సరిగ్గా ఉండదు అంది విమల నేను పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్తానక్కా అంది సుజాత ఇంటికా ఇప్పుడా అక్కడే వదిలి వచ్చాను వారం రోజులు మనుషులు ఇంట్లో లేని ఇల్లు ఈ పూటకి పిల్లలతో రవి ఇంటికే వెళ్ళు సుజ రేపు ఉదయం ఇంటికి వెళ్దూ గాని అంది విమల ఆ పని చేస్తేనే మంచిది అన్నాడు మూర్తి కూడా అక్క ఇక నేను వచ్చానుగా నువ్వు నిశ్చింతగా నిద్రపో సుజాత లేస్తూ అంది నిన్ను చూడగానే నాకు ధైర్యం వచ్చేసింది సుజ విమల నవ్వుతూ అంది ఈ మాట నాకు ముందే తెలిస్తే టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించి ఉండేవాడిని కదా అన్నాడు మూర్తి నేను వెళ్ళి నీకు భోజనం చేస్తాను విమల రవి చెప్పాడు వద్దు ఇప్పుడేగా టిఫిన్ తిన్నాను ఇక రాత్రికి ఏం తినలేను నువ్వు మళ్ళీ రావద్దు ఈ పూటకి పిల్లలతో పాటు సుజాతని కూడా పంపిస్తున్నాను నీకు ఇంకా కాస్త శ్రమ ఇంకోసారి నువ్వు ఆ మాట అంటే వాడు రేపటి నుంచి నన్ను చూటానికి కూడా రాడు అన్నాడు మూర్తి కరెక్టు సరిగ్గా చెప్పావు అన్నాడు రవి పద బాబాయ్ నాకు హోంవర్క్ ఉంది పిల్లలు చెయ్యి లాగడంతో రవి కదిలాడు వస్తానక్క సుజాత అతను వెంట నడిచింది రవి డ్రైవ్ చేస్తున్న కారు అధునాతనంగా చిన్నదిగా ఉన్న ఒక ఇంటి ముందు వచ్చి ఆగింది వరండాల కూర్చొని పేపర్ చదువుకుంటున్న ఇంట ఆయన రవిని చూడగానే వచ్చి గేటు తెరిచాడు కారు లోపల ఆవరణలో వచ్చి ఆగగానే కారులో నుంచి సుజాత పిల్లలు దిగారు ఆయన సుజాతని చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు రవి చెప్పాడు ఆయన మూర్తి ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు ప్రారంభించాడు రవి ఆయన ప్రశ్నలకి సమాధానమిస్తున్నాడు ఇంటాయన ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు కొడుకులు ఉద్యోగరీత్యా దూరపువ్వులలో ఉన్నారు ఏమి తోచిన ఆయన రవి ఆఫీస్ నుంచి రాగానే అతనితో బాతాకాని పెట్టుకుంటాడు రవి సాధ్యమైనంత వరకు ఆయన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఎప్పుడో కానీ అదృష్టం కలగదు రవి సుజాతని పిల్లల్ని ఎక్కువసేపు నిలబెట్టడం ఇష్టం లేక జోబుల నుంచి తాళం చెవి తీసి సుజాత చేతికిస్తూ ఈ పక్క నుంచే కనిపిస్తున్న మెట్లు చూపించి పైకి వెళ్ళండి అన్నాడు సుజాత తాళం చెవులు తీసుకొని పిల్లలతో పైకి వచ్చింది విమలకి అతను ఎంతగా ఆత్మీయుడైనా పరిచయం లేని అతని ఇంటికి రావడం ఇబ్బందిగా మొహమాటంగా ఉంది పిల్లలు ఇంట్లో అన్ని చోట్ల లైట్లు వేశారు స్కూల్ పుస్తకాలు లోపల పెట్టారు అల్మారాల నుంచి బట్టలు తీసుకొని యూనిఫామ్ మార్చుకొని ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేశారు సొంత ఇంట్లో తిరిగినట్లే పరుగులు పెడుతున్నారు సుజాత మొహమాటంగా ముందు గదిలోకి వచ్చి నిలబడింది ఇల్లు చిన్నదైనా చాలా వసతిగా ఉంది అనవసర సామాన్యం లేకుండా ఆడవాళ్ళు లేని లోటు కొట్టి వచ్చినట్టుగా కనిపిస్తోంది గది కాస్త పెద్దదే అవటంతో గది మధ్యగా సోఫా సెట్ ఉన్న విశాలంగానే కనిపిస్తోంది గోడవారగా ఉన్న అద్దాల బీరువాలో ఇంగ్లీష్ పుస్తకాలు వరుసగా అమర్చి ఉన్నాయి మూడు అడుగులు ఎత్తే ఉన్న ఆ బీరువా మీద మూర్తి విమల పెళ్లి ఫోటో ఉంది ఆ ఫోటోకి ఇరుపక్కల టెన్నిస్లో రవికి బహుమతిగా వచ్చిన కప్పులు వరుసగా ఉన్నాయి సుజాత బీరువా ముందు మోకాల మీద వంగి కూర్చొని ఆ పుస్తకాల పేర్లు వరుసగా చూడసాగింది తను ఎప్పుడు పేరే వినని రచయితల పుస్తకాలు చాలా ఉన్నాయి మెట్ల మీద చకచక ఎవరో వస్తున్నా అలికిడి అయ్యింది సుజాత తిరిగి లేచే లోపలే రవి లోపలికి వచ్చాడు అతని చేతిలో సుజాత పెట్టే ఉంది ఏమిటి అప్పుడే పుస్తకం పుచ్చుకుంటున్నారా ఇదిగో మీ పెట్టరు రండి లోపలికి అంటూ లోపలికి వెళ్ళాడు సుజాత లోపలికి వెళ్ళలేదు అక్కడే నిలబడిపోయింది మరో ఐదు నిమిషాల్లో అతను రెండు క్యారియర్లు తీసుకొని ఎదులికి వచ్చాడు వెళ్ళి స్నానం చేయండి నేను ఇంతలో భోజనం చేస్తాను అతను వెళ్తూ గుమ్మం దాటబోతున్న వాడల్లా వెనక్కి తిరిగి ఇంకా తటపటాయింపుగా చూస్తూ నిలబడిన సుజాతని చూస్తూ మొహమాట పడకండి మూర్తి ఇంటికి ఈ ఇంటికి భేదం లేదు ఈ పూటకి నేనే మీ గెస్ట్ని అనుకోండి అనేసి వెళ్ళిపోయాడు సుజాత అతను వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చింది పిల్లలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చదువుకుంటున్నారు సుజాత పెట్టె తెరిచి స్నానానికి బట్టలు తీసుకోసాగింది రవి క్యారియర్లతో తిరిగి వచ్చేసరికి సుజాత స్నానం చేసి జడ వేసుకొని ముందు గదిలో కూర్చొని పిల్లలకి కథ చెబుతోంది వాళ్ళు మధ్య మధ్యలో ఆవలిస్తూ వింటున్నారు ఆలస్యమైపోయిందా అంటూ రవి వచ్చాడు అతని చూడగానే పిల్లలు లేచారు అతనితో పాటు లోపలికి పరిగెత్తి చక్కచక్క వంట ఇంట్లోకి వెళ్ళి గాజు ప్లేట్లు గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చి పెట్టారు మీరు కానీ రండి నేను స్నానం చేసిన తర్వాత తింటాను అన్నాడు అతను నువ్వు కూడా రా పిన్ని కథ చెప్తోందిగా అయిపోవచ్చింది అన్నాడు బాబు పర్వాలేదు ఇంకో పది నిమిషాలు ఆగగలం లేండి సుజాత కూడా మర్యాద కోసం అంది రవి పది నిమిషాల్లో వచ్చేశాడు సుజాత వడ్డించబోతోంటే మీరు మా అతిథి అన్నాడు ఇంత క్రితమేగా మీరు నా అతిథి అన్నారు మర్చిపోయాను సుమా నవ్వాడు సుజాత గిన్నెలు తీసి వడ్డించింది అందరూ భోజనాలు కూర్చున్నారు పాప అన్నం సరిగ్గా తినలేక కింద పడేస్తుంటే రవి తను తినిపించాడు మధ్య మధ్యలో తను తినడం ఆపి పిల్లలకి ఏం కావాలో కనుక్కొని వడ్డించాడు భోజనాలు అయిపోగానే రవి పిల్లల ప్లేట్లన్నీ తీసేసి కడిగి వంట ఇంట్లో పెట్టి టేబుల్ శుభ్రం చేశాడు సుజాత కల్పించుకోబోతే వద్దని తిరస్కరించాడు రవి ఏం చేస్తున్నావు భోజనాలు అయ్యాయా ఇంటాయన మళ్ళీ వచ్చాడు కూర్చోండి వస్తున్నా రవి టవల్తో చేతులు దుర్చుకుంటూ వెళ్ళాడు ఆయన వస్తే ఇక వెళ్ళడు అన్నాడు బాబు రవి స్నానానికి వెళ్లే ముందే పక్కన సర్దినట్టున్నాడు పిల్లలు వెళ్ళి వాటి మీద పడుకున్నారు రెండు మంచాలు దగ్గరగా వేసి ఉన్నాయి సుజాత కూడా వాళ్ళతో వెళ్ళి గదిలో కూర్చుంది ఇది బాబాయ్ మంచం ఇదేమో ఇంటి వాళ్ళది పిల్లలు అతను కలిసి పడుకోవడం అలవాటు కాబోలు తన పక్క ఎక్కడ మరి రవి చెప్పలేదు అక్కడెక్కడ చేప లాంటిది కూడా కనిపించలేదు ముందు గదిలో నుంచి ఇంటైన కబుర్లు పెద్దగా వినిపిస్తున్నాయి సుజాతకి కళ్ళ మీదికి నిద్ర ముంచుకు వచ్చేస్తుంది పిల్లలు కబుర్లు చెబుతూనే పక్క విషయంలో చోటు కోసం దెబ్బలాడుతూనే నిద్రపోయారు నిద్రలో కళ్ళు భారంగా అయిన సుజాత ఇక కూర్చోలేనట్టుగా మెల్లిగా పాప రవి కోసం అట్టిపెట్టిన చోటులో ఒరిగింది మెలకుగా ఉండాలని ప్రయత్నిస్తూనే కాస్త పక్కకి జరిగి పాప మీద చేయి వేసి నిద్రపోయింది ఇంటాయన కబుర్లు ముగించి లేచి వెళ్ళేసరికి పది దాటింది రవి తలుపులు మూసి లోపలికి వచ్చాడు గదిలో లైటు ఇంకా వెలుగుతూనే ఉంది సుజాత పిల్లల మధ్య పడుకొని నిద్రపోయింది రవి కాళ్ళవైపు ఉన్న దుప్పట్లు తీసి పిల్లలందరితో పాటు సుజాతకి కూడా కప్పాడు పాప తల కింద ఉన్న దిండు చేతిలోకి తీసుకున్నాడు అతను గదిలో లైటు తీసవేయబోతూ ఒక్క క్షణం ఆగాడు ఈ వారం రోజుల నుండి పిల్లలు రావడంతో అతని ఇంటికి సందడి వచ్చినట్టుగా ఉంది ఈరోజు సుజాత అలా వాళ్ళ మధ్య పడుకొని ఉంటే పాప మీద చేయి వేసి నిద్రపోతూ ఉంటే అతని కళ్ళ ముందు మరో దృశ్యం మెదిలింది ఆ పడుకున్న వ్యక్తి సుజాత కాకుండా మరో యువతిలా ఆ పిల్లలు తన పిల్లల్లా అయి తన జీవితం అంతా శాశ్వతంగా ఇలాంటి సందడితో నిండి ఉన్నట్లుగా అనిపించసాగింది అతను దిండు పట్టుకుని లైట్ తీసేసి ముందు గదిలోకి వచ్చాడు సోఫాలో కూర్చుని అతనికి ఎదురుగా పుస్తకాల బీరువా మీద మూర్తి విమలల పెళ్లి ఫోటో కనిపించింది అతని పెదవుల మీద చిరునవ్వు కదిలింది వాళ్ళ మధ్య ఎంత అనురాగం ఈ సంసారంలో ఎంత శాంతి పైకి ఎవరికీ తెలియనే తెలియదు మామూలు భార్యభర్తల్లా పోట్లాడుకుంటూ ఉంటారు రవి లైట్ తీసివేసి వచ్చి సోఫాలో పడుకున్నాడు నిర్మలమైన మనసు గల అతనికి మరుక్షణంలోనే గాఢ నిద్ర పట్టేసింది పాప వచ్చి చేతి మీద గట్టిగా గిల్లటంతో మంచం మీద పక్కకు తిరిగి పడుకొని అరచేతికి చెంప ఆనించుకొని గాఢ నిద్రలో ఉన్న సుజాత భారంగా కళ్ళు విప్పింది లే టీ కూడా వచ్చేసింది చల్లారిపోతుంది అంది పాప నిద్రమత్తుతో బరువుగా రెప్పలిప్పి క్షణంసేపు పాపని అపరిచితంగా కనిపిస్తున్న ఆ గదిని అర్థం కానట్టుగా చూసిన సుజాత ఒక్కసారి మెలకు వచ్చినట్టుగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది బాబాయ్ మేము అందరం నీళ్లు కూడా పోసేసుకున్నాం నువ్వు ఇంకా లేవనే లేదు అంది పాప సుజాత డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న చిన్న గడియారం వైపు చూసింది ఎనిమిది గంటలు కావస్తోంది బాప్రే తనకి మెలకువ రాలేదు నిన్న ప్రయాణపు బడలికతో ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది సుజాత లేచి గబగబా యువతలకి వస్తుంటే గదిలోకి వస్తున్న రవి ఎదురయ్యాడు ఇద్దరు తలలు ఢీకొన్నాయి రవి మెరుపులా వేగంగా వెనక్కి తగ్గాడు సుజాత తల పట్టుకుంది పాప పక్కున నవ్వింది సారీ అన్నాడతను నాకు మెలకు రాలేదు చాలా టైం అయినట్టుంది ఐఎమ్ సారీ అంది సుజాత భయపడకండి ఈరోజు ఆదివారం పిల్లలకి స్కూల్ లేదు అన్నాడు అతను గదిలోకి వెళ్తూ సుజాత ముఖం కడుక్కొని వచ్చేసరికి పిల్లలు టిఫిన్ తింటున్నారు ముగ్గురు స్నానాలు చేసి తలలు దువ్వుకొని నీట్గా ఉన్నారు రవి పాపకి పాలు చలారుస్తున్నాడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే పిల్లల పెంపకంలో చాలా అనుభవం ఉన్నట్టుగా కనిపిస్తోందే అంది సుజాత ఆహా అంతా మా విమల ట్రైనింగ్ ఈ బంగారు తల్లి పుట్టినప్పుడు విమలకి సుస్థితి చేసి నెల రోజులు హాస్పిటల్లో ఉంటే వీళ్ళకి నేనే ఆడదిక్క అయ్యాను పాప నోటికి పాల గ్లాస్ అందిస్తూ చెప్పాడు పిన్ని నీకు టిఫిన్ లేదు అంతా మేమే తినేసాం చిన్న ఏడిపిస్తున్నట్టుగా చెప్పాడు నాకేం వద్దులే నేను పొద్దుటే ఏం తినను అసలు నేను ఇంత క్రితం గదిలోకి వచ్చినప్పుడు మీరు పడుకున్న తీరు చూసి ఇప్పుడిప్పుడే లేవరని అనుకున్నాను చల్లారిపోతుందని నీకు తెప్పించలేదు పని మనిషిని పంపాను ఇప్పుడే వస్తుంది వేడివేడిగా తిందురుగాని రవి సుజాతకి కప్పులో కాఫీ పోసి అందించాడు సుజాత నొచ్చుకుంటున్నట్టుగా అతని వైపు చూసింది బావ దగ్గర మీకు శ్రమ తగ్గిస్తానని చెప్పి ఎక్కువ శ్రమ పెట్టేశాను అవునా పర్వాలేదులేండి ఈ పూట నుంచి డ్యూటీ మీకు అప్పచిప్పేస్తున్నానుగా అతను సుజాతని పిల్లల్ని భోజనాలు చేసి వెళ్ళమన్నాడు రవి కానీ సుజాత వినలేదు ఓహో ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశాం అక్కకి ఇప్పుడు నేను భోజనం పంపిస్తానని చెప్పాను అయితే మిమ్మల్ని నేను బలవంతం పెట్టను అన్నమాటిని ఎవరైనా నిలబెట్టుకోవాల్సిందే అతను రవి తొమ్మిది గంటలకి సుజాతని పిల్లల్ని తీసుకొని మూర్తి ఇంటికి బయలుదేరాడు అతను పడక గది తలుపులు మూసి వచ్చేసరికి సుజాత ముందు గదిలో బీరువా తెరిచి పుస్తకాలు ఎన్నుకుంటోంది రవి వారిస్తూ తొందర చేశాడు రండి రండి ఇంటాయన పూజ ముగించుకొని వరండాలో దర్శనమిచ్చాడంటే ఒక గంట కదలటానికి వీలుండదు పుస్తకాలు మళ్ళీ నాకెలా వస్తాయి మీరే వద్దురు కానీ మళ్ళీ ఇక్కడికే నాకేం పని సుజాత గబగబా ఏడెనిమిది పుస్తకాలు తీసి బొత్తగా పెట్టుకోసాగింది బాబు వచ్చి బీరువా తలుపులు మూసేశాడు త్వరగా చిన్న పాప వచ్చి చేతులు పట్టి లాగారు వస్తున్నారా మీ బాబాయ్ కంటే మీకు తొందర ఎక్కువ అయిపోయింది సుజాత లేచింది పిల్లలు చేయిపట్టి ముందుకు లాగుతుంటే పుస్తకాలు ఎక్కడ కింద పడిపోతాయని పదిలంగా గుండెలకి నొక్కి పట్టుకున్న సుజాత వాళ్ళతో పాటు పరిగెత్తుకున్నట్టుగా మెట్లు దిగి కారు దగ్గరికి వచ్చింది రవి మూర్తి ఇంటి ముందు కారు ఆపాడు కారులోంచి దిగిపోతున్న సుజాత ఉన్నట్టుండి అయ్యో కేవ్వు మంది ఏమిటి ఏమైంది ముందు డోర్ తెరిచి దిగిపోతున్న అతను ఆగిపోయి కంగారుగా వెనుక సీట్లో ఉన్న సుజాత వైపు చూశాడు మీ ఇంటాయన వస్తాడని బెదరగొట్టడంతో ఆ కంగారులో లేను నా బ్యాగ్ అక్కడే మర్చిపోయి వచ్చాను ఎక్కడా మీ ఇంట్లోనే పుస్తకాల వీరువా పక్కన కింద పెట్టాను అలాగైతే ఏం లేదు మీ దగ్గర ఉన్నంత క్షేమంగా ఉంటుంది నేను సాయంత్రం వెళ్ళినప్పుడు తెస్తాలేండి సాయంత్రమా ఏం అందులో అర్జెంటుగా కావాల్సినవి ఏమైనా ఉన్నాయా లేవు కానీ సుజాత సందేహంగా చూసింది అయితే ఇంకేం మరి త్వరగా దిగండి నేను విమలకి టిఫిన్ తీసుకొని వెళ్ళాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది రవి కారులో నుంచి దిగి వచ్చి ఇంటి తాళం తీశాడు అతను సుజాతని పిల్లల్ని ఇంట్లో వదిలి వెళ్తుంటే సుజాత అతనికి వెనకే వచ్చి మళ్ళీ గుర్తు చేసింది హాస్పిటల్ నుండి తిరిగి వచ్చేటప్పుడు నా బ్యాగ్ పట్టుకురండి ప్లీజ్ రవి వెళ్ళబోతున్నవాడల్లా వెనక్కి తిరిగి చూశాడు ఆ అమ్మాయి ముఖంలో అతనికి ఏ భావం కనిపించిందో ఏమో కానీ నవ్వుతూ ఊహు నేను తీసుకురాను ఇంత క్రితం నుంచి పుస్తకాలు తీసుకుంటూ మళ్ళీ ఇక్కడికి రావడానికి నాకేం పని అన్నారుగా అందుకే మీ బ్యాగ్ అక్కడే ఉండిపోయింది మీరు వచ్చి తెచ్చుకోవాల్సిందే అనేసి వెళ్ళిపోయాడు సుజాత ముఖంలో కోపం తొంగి చూసింది ఇంట్లోకి తిరిగి వచ్చిన సుజాత సామాను సర్ది ఇల్లు శుభ్రం చేస్తుందన్న మాటనే కానీ మనసు మనసులో లేదు ఆ ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ ఎవరైనా తీసుకువెళ్లాల్సిందే ఈ లోపల అతను ఇంటికి వెళ్లకుండా ఉండడు కదా ఆ బ్యాగ్ తెచ్చి చూస్తే సుజాత మనసులో ఆందోళన ప్రారంభమైంది చీచి అయినా తనకి ఈ మధ్య మరీ ఇంత మతిమరుపు వచ్చేసిందేమిటి రవి ఆ బ్యాగ్ తెరిస్తే ఈ ప్రపంచంలో ఇంకెవరికీ తెలియకూడదని తను భావిస్తున్న ఆ విషయాలు అతనికి తెలిస్తే సుజాతకి అంతలోనే ముండి ధైర్యం వచ్చేసింది తెలియని ముక్కు మొహం తెలియని అతని ముందు నేనెందుకు సిగ్గుపడాలి అతడు నాకేమైనా బంధువా స్నేహితుడా అసలు అలా పరాయి వాళ్ళ బ్యాగులు తెరిచి చూసేవాళ్ళు మర్యాదస్తులు కాదని అనుకోవాలి గంటలో రవి తిరిగి రానే వచ్చాడు సుజాత అప్పటికి ఇల్లు సర్దేసి వంట ప్రయత్నం చేయబోతోంది రవి సరాసరి వంటింట్లోకి వచ్చేశాడు అతనికి ఒక చేతిలో కూరలు ఉన్న ప్లాస్టిక్ బుట్ట మరో చేతిలో సుజాత బ్యాగ్ ఉన్నాయి ఇదిగో మీ బ్యాగ్ అన్నాడు ఎత్తి పట్టుకుని అందిస్తూ అది చూడగానే సుజాత చేస్తున్న పని ఆపేసి పరిగెత్తుకు వచ్చి తీసుకుంది థ్యాంక్ యూ బ్యాగ్ అందుకుంటూ దీక్షగా అతని ముఖం వైపే చూసింది కానీ ఆ అమ్మాయి ఊహించిన మార్పులేమి అతనిలో కనిపించలేదు సుజాత మనసు తేలికబడినట్లయింది ఇవిగో కూరలు అంటూ తను ప్లాస్టిక్ బుట్ట అక్కడ పెట్టాడు కూరల మార్కెట్ ఎక్కడుందో వెతకడానికి బయలుదేరదామని అనుకుంటున్నాను మంచి పనే చేద్దామని అనుకుంటున్నారు మార్కెట్ ఇక్కడికి చాలా దూరం మీ బ్యాగ్ కోసం నేను మళ్ళీ ఇప్పుడు తిరిగి రావాల్సి వచ్చింది వస్తుంటే కూరలు గుర్తుకు ఇంట్లో ఉన్నవి తీసుకువచ్చేశాను ఈ పూటకి వాటితో కానియండి సాయంత్రం చూసుకోవచ్చు నేను వెళ్తున్నాను సరిగ్గా మళ్ళీ పన్నెండు గంటలకు వస్తాను భోజనం రెడీ చేసి ఉంచండి తీసుకువెళ్తాను మీరు మళ్ళీ రావడం దేనికి శ్రమ నేను పిల్లల్ని తీసుకొని ఆటోలోనైనా భోజనం తీసుకువెళ్తానులేండి మీకు పనుంటే చూసుకోండి మీకు తెలియదేమో ఆదివారం నాడు ఎన్ని పనులున్నామా అనుకొని తమతో గడిపేట్టుగా మూర్తి విమల నాకు బాగా అలవాటు చేశారు మీరు పదిసార్లు శ్రమ శ్రమ అనకండి నాకు నేనే పరాయి వారిలా కనిపిస్తున్నాను అని కొంచెం గట్టిగా అనేసి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోగానే సుజాత చప్పున బ్యాగ్ తెరిచి గబగబా చూసుకుంది పెట్టినవన్నీ అలాగే ఉన్నాయి బ్యాగ్ తెరిచిన ఛాయలేమీ కనిపించలేదు సుజాత ముఖం ప్రసన్నమైంది అతని మంచితనానికి మర్యాద అతని పట్ల గౌరవం కలిగింది వంట అయిపోగానే సుజాత పిల్లలకి భోజనం పెట్టి తను తినేసింది పన్నెండు గంటలు దాటుతుండగా రవి వచ్చాడు అతను ఎక్కడెక్కడో బాగా తిరిగి వచ్చినట్టుగా ముఖం అలసటగా ఉంది పిల్లలేని వస్తూనే నిశ్శబ్దంగా ఉన్న ఇల్లు చూసి అడిగాడు పక్క ఇంట్లో ఆడుకుంటున్నారు భోజనాలు అయ్యాయా ఓ మేం రెడీ సుజాత వంటి ఇంట్లోకి పరిగెత్తి క్యారియర్ తీసి అందులో భోజనం సత్తసాగింది రవి వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు క్యారియర్ తీసుకొని వంటింటి తలుపులు మూసి పెట్టి వచ్చింది సుజాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న రవి మూసిన వంట ఇంటి తలుపుల వైపు సుజాత వైపు తటపడాయింపుగా చూశాడు సుజాత అతని వైపు సరిగ్గా చూడనే లేదు పేటి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఇదిగో బాబు చిన్న పాప మీ బాబాయ్ వచ్చారు మేము వెళ్ళిపోతున్నాం త్వరగా రండి అని కేకలు పెట్టింది పిల్లలు ఆ పిలుపు వినగానే బిలివిల్లాడుతూ పరిగెత్తుకు వచ్చారు వస్తూనే ఎవరికి వారే సుజాత చేతిలో ఉన్న క్యారియర్ మీద చేతులు వేసి నేను పట్టుకుంటానంటే నేనంటూ గొడవ ప్రారంభించారు సుజాత వాళ్ళని వద్దని వారించింది రండి ఇంకా అక్కడే కూర్చున్నారే మీరు తిరిగి రవిని పిలిచింది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న రవి ఏదో చెప్పబోయి మళ్ళీ ఆగి లేచి వచ్చాడు మన కోసం తిరిగి తిరిగి మీ బాబాయికి నీరసం వచ్చేసినట్టుంది పాపం అంది సుజాత నవ్వుతూ రవి సుజాత పిల్లలు నర్సింగ్ హోమ్కి వచ్చేసరికి ఆ రోజు ఆదివారం కావటంతో మూర్తికి తెలిసిన వాళ్ళు చూడటానికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళు కబుర్లు ముగించి వెళ్ళేసరికి గంట కావచ్చింది రవి కూడా వాళ్ళతో వెళ్ళాడు విమల తను భోజనం చేయటానికి క్యారియర్ తెరవబోతూ మీ అందరూ భోజనాలు అయ్యాయా అంది ఆ సుజాత సమాధానం చెప్పింది విమల భోజనంలో బీన్స్ బంగాళదుంప కలిపిన వండిన కూర తింటూ రవి రవికి ఇలా చేస్తే ఎంతో ఇష్టం విమల భోజనంలో బీన్స్ బంగాళదుంప కలిపి వండిన కూర తింటూ రవికి ఇలా చేస్తే ఎంతో ఇష్టం నేను కొబ్బరి వేసి కానీ వండను కొబ్బరి వద్దంటాడు కూర బాగుంది సుజా రవి నిన్ను మెచ్చుకొని ఉండాలే అంది రవే అతను మన ఇంట్లో భోజనం చేయందే మ్యాగజైన్ తిరిగేస్తూ అంది సుజాత విమల అన్నం తింటున్నదల్లా తలెత్తింది రవి చేయలేదా ఎందుకని మొహమాట పడి వద్దంటే నువ్వు ఊరుకున్నావా ఉహు నేనసలు లేదు విమల తెల్లబోయినట్లుగా చూసింది మరి అందరి భోజనాలు అయినాయి అంటున్నావు కదటే నాకేం తెలుసక్కా అందరూ అంటే నేను పిల్లలు అనుకున్నాను విమల మూర్తివైపు చూసింది ఆ క్షణంలో చెల్లెలి అశ్రద్ధకి రవ్వంతా చిరాకు కూడా కలిగింది రవి ప్రతి ఆదివారం మన ఇంట్లోనే భోజనం చేస్తాడు ఈ మాట ఆ పిల్ల విధవలైనా చెప్పలేదు నీకు అతను వచ్చేసరికి వాళ్ళు లేరు పక్కింట్లో ఆడుకుంటున్నారు ఇంతలో రవి రానే వచ్చాడు ఏం రవి సుజాత అంటే కొత్త అనుకో తెలియదు కనీసం నువ్వైనా చెప్పకూడదా అంది విమల ఏమిటది విమల తీవ్రత చూసి కంగారుగా అడిగాడు నువ్వు ఇంట్లో భోజనం చేయలేదట కదా అదా నేను ఇప్పుడే హోటల్లో భోంచేసి వస్తున్నాను నువ్వు కాని విమల అన్నాడు విమల ముఖం చూసిన తర్వాత గాని సుజాతకి తను చేసిన పొరపాటు ఏమిటో గ్రహింపు కలగలేదు అపరాధుల తలదించుకుంది ఏం మనిషిరా నువ్వు కాస్త ఆ అమ్మాయికి చెప్పకూడదు మందలింపుగా అన్నాడు మూర్తి చూడు బావా నాకేం తెలుసు చెప్పు సుజాత నిష్ఠూరంగా చూసింది సుజాత కళ్ళ ముందు అతను చేతులు కడుక్కొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న వైనం గుర్తుకు వచ్చింది తనకేం తెలుసు ఊరికే కూర్చున్నాడు అనుకుంది అసలు మొహమాటానికైనా ఈ ప్రసక్తి తీసుకురాకపోవడం తనది పొరపాటు అనిపించింది సరే తెలియక జరిగిందేదో జరిగింది రాత్రికి భర్తీ చేస్తే సరి అన్నాడు మూర్తి రాత్రికే కాదు మేమింటికి వచ్చే వరకు అతను మన ఇంట్లోనే ఉంటాడు మర్చిపోకు సుజా విమల హెచ్చరించింది రవి ఇబ్బందిగా చూశాడు విమల నువ్వు ఇంటికి రానంత వరకు ఆ షరతు మాత్రం పెట్టకు నేను ఆఫీసు ఉంటే ఎప్పుడు ఇంటికి వస్తానో నాకే తెలియదు అన్నాడు ఎండ చల్లబడగానే పిల్లలు బీచ్ అని గొడవ చేయడంతో విమల ప్రోద్బలం మీద రవి సుజాతని పిల్లల్ని తీసుకొని బయలుదేరాడు కారులో బీచ్ రోడ్ మీద వెళ్తుంటే సుజాతకి ఎంతో ఆహ్లాదంగా అనిపించింది ఆ రోడ్డు మీద అక్కడక్కడ ఎన్నో శిల్పాలు అన్నింటిలోకి టైంప్ ఆఫ్ లేబర్ సుజాతకి మరీ నచ్చింది ఆ శిల్పం తయారు చేసిన దేవిప్రసాద్ రాయ్ చౌదరి గురించి సుజాతకి వివరంగా చెప్పాడు కారు బీచ్ దగ్గరికి వచ్చి ఆగింది అక్కడ తలతలలాడుతూ బారులు తీరి నిలబెట్టి ఉన్న రంగురంగుల కారులు చూస్తే ఈ ఊరిలో డబ్బున్న వాళ్ళు చాలా ఎక్కువ తెలుస్తోంది కారు పార్కు చేయడానికి చోటు దొరకటమే కష్టమైపోయింది కారు దిగ్గానే సుజాత రవి పిల్లలు చేతులు పట్టుకొని సముద్రం వైపు నడవసాగారు సుజాత సముద్రం దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి రవి పిల్లలు నీళ్ళలో దిగి పాదాలు తడుపుతుంటే తెల్లటి నురుగుతో పొంగుకు వస్తున్న ఆ కెరటాల్ని చూస్తూ భయపడినట్టుగా దూరంగా ఇసుకలో నిలబడిందే తప్ప బాబు పాప ఎంత పిలిచినా రాలేదు పిల్లలు కొద్దిసేపు ఆ కెరటాలతో ఆడి ఇక చాలని వచ్చి ఇసుకలో ఆలచిప్పలు వెతకటంతో రవి వచ్చి సుజాతకి కాస్త దూరంలో కూర్చున్నాడు ఇక ఇంటికి వెళ్దామా అంది సుజాత పిల్లలు మీరు బయలుదేరితే నాకేం అభ్యంతరం లేదు విమల మీకు నన్ను డ్రైవర్గా పంపింది అంతే అన్నాడు అతని మాటల్లో సరళత్వం నవ్వులాట మినహా ఇంకేం లేకపోయినా సుజాత ముఖం చిన్నగుచ్చుకుంది మధ్యాహ్నం నాకు తెలియలేదనుకోండి కనీసం మీరేనా చెప్పకూడదా అంది ఏమిటది అదే భోజనం సంగతి మీ మనసులో ఇంకా అదే ఆలోచన తెలుస్తోందా నేను ఒట్టి మొద్దులా ప్రవర్తించిన మాట నిజమే నన్ను ఒప్పుకుంటున్నాను బాప్రే ఇందులో మీరు మరీ ఇంత సీరియస్గా తీసుకోవాల్సింది ఏమీ లేదు మీకు తెలియదని నాకు తెలుసు ఇందులో నా తప్పు కూడా కొంత ఉంది పరాయి వాళ్ళను అన్నం పెట్టమని అడిగే నిర్మోహమాటం నాకు లేదు ఒక్క విమల దగ్గర తప్ప ఆ చనువు ఇంకెక్కడా ఎరగను మా అక్కయ్య దగ్గర మీకు బాగా స్వతంత్రం అనుకుంటాను రవి తల ఊపాడు హఠాత్తుగా అతని కళ్ళు దూరంగా ఎగిరిపడుతున్న కిరటాల మధ్య పరధ్యానంగా నిలిచాయి మూర్తితో పాటే విమల కూడా నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను దాదాపు ఒంటరితనం ఏమిటో మర్చిపోయాననే చెప్పాలి విమల దగ్గర నాకు పిల్లలకు తేడా లేనే లేదు అక్క ఉత్తరాల్లో చాలాసార్లు మీ గురించి వ్రాసింది అతని చూపులు నీళ్ళ మీద నుంచి సుజాత వైపు తిరిగాయి ఏమని కుతూహలంగా అడిగాడు సుజాత చెప్పలేకపోయింది ఏమని వ్రాసిందో తనకి గుర్తుంటేగా విమల వ్రాసే ప్రతి ఉత్తరంలో మూర్తి స్నేహితుడైన ఇతని గురించి తరచుగా ఏదో వ్రాస్తూనే ఉంటుంది అతను ఆఫీస్ విషయంలో మూర్తికి చాలా అండగా నిలబడి సహాయం చేశాడనో పిల్లల్ని సెలవుల్లో తనతో ఏదో ఊరు తీసుకుని వెళ్ళాడనో ఏదేదో ఉండేది తనకు తెలియని ఆ వ్యక్తిని గురించి అక్క ఉత్తరం అంతా నింపుతోంటే సుజాతకి విసుగ్గా ఉండేది విమల చాదస్తానికి బోరుగా అనిపించి ఆ వాక్యాలు శాంతం చదవకుండానే దాటేసేది తనకేం తెలుసు ఈ విధంగా ఇద్దరు కలుసుకుంటారని అతనికి ముందు జవాబు చెప్పాల్సి వస్తుందని తెలిసి ఉంటే తప్పకుండా చదివి ఉండేది సుజాత మౌనంగా అతనికి ఇంకో రకంగా స్ఫురించింది మీ గురించి కూడా విమల ఎప్పుడు నాకు చెబుతూనే ఉంటుంది అన్నాడు నవ్వుతూ ఏమని చెప్పేది సందేహంగా చూసింది మీరు వంట చాలా బాగా చేస్తారని మీకు బాగా చదువుకోవాలని ఉందని మిమ్మల్ని కాలేజీలో చేర్పించడానికి వీలు లేదని డబ్బు చాలా ఖర్చు అవుతుందని మీ సవది తల్లి పోరాడితే మీరు మీ నాన్నగారి దగ్గర జీతాలకి పుస్తకాలకి ఒక్క పైసా తీసుకోకుండా ఆ ఊరిలో పిల్లలకి ట్యూషన్ చెప్పి చదువుకుంటున్నారని మీకు పెళ్లి విషయంలో చాలా సుస్థిరమైన అభిప్రాయాలున్నాయని కట్నం కావాలనే కుర్రాడి ముఖం కూడా చూడనని అంటారని ఇంతలో పిల్లలు పరిగెత్తుకు రావటంతో అతను ఆగాడు వాళ్ళు ఏరిన రంగురంగుల ఆల్చిప్పలు చిన్న చిన్నవి అన్నీ తెచ్చి రవికి చూపిస్తూ ఏది బాగుందో చెప్పమని గొడవ ప్రారంభించారు రవి వాటిని పరీక్ష చేస్తూ తను చెబుతున్నది పూర్తి చేశాడు మీరు ఇల్లు వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్లారని మీకు లేరని చెబుతూ ఉంటుంది చివరి మాట వినగానే సుజాత ముఖం కందగట్టినట్టుగా అవటం అతను గమనించలేదు ఈసారి వేసవి సెలవుల్లో మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాలని అందరూ కలిసి తిరుపతికి వెళ్ళి రావాలని విమల ఏదేదో అనుకుంది ఇంతలో మూర్తికి ట్రాన్స్ఫర్ కావటం ఆపరేషన్ జరగటం ఈ గొడవతో విమల అనుకున్నదంతా తారుమారైంది అతని మాటల ధోరణి బట్టి అతని గురించి తనకంటే తన గురించి విషయాలు అతనికి ఎక్కువగా తెలిసినట్టు అనిపించసాగింది పిల్లలు ఇంటికి వెళ్దామని అనడంతో ఇద్దరూ లేచారు ఆ రాత్రి పిల్లలు భోజనం చేసి నిద్రపోయిన తర్వాత సుజాత ఉత్తరం వ్రాయటానికి కూర్చుంది డియర్ మను అంటూ ప్రారంభించింది అడ్రస్ లేకుండా వచ్చి తను పడిన అవస్థ క్లుప్తంగా వివరించింది అక్క తనకి స్నేహితులెవలూ లేరని ఇదివరకు సుజాతగానే భావిస్తోందని వ్రాసింది బీచ్ రోడ్డు మీద తను చూసిన టైం ఆఫ్ లేబర్ శిల్పం ఎంత అద్భుతంగా ఉందో అది తన హృదయాన్ని ఎలా కదిలించిందో ఎంత ఉత్తేజపరిచిందో వర్ణించి వివరించింది మనుషులు తలుచుకుంటే సాధించలేనిదేమీ ఉండదనే గొప్ప సత్యం ఈ విధంగా అతి మామూలు దృశ్యంతో చెప్పగలిగిన ఆ శిల్పి ఘనతని తను ఎలా అభినందించింది ప్రశంసిస్తోందో రాసింది క్రమంగా ఉత్తర్వుల్లో మిగతా విషయాలు వ్రాయటంలో లీనమైన పోయిన కొద్దీ సుజాత మనసు ఒక కవితగా మారిపోయింది ఊహలు హరివిల్లుగా సాగాయి టేబుల్ దగ్గర కూర్చొని తలెత్తకుండా తదేకంగా వ్రాస్తున్న సుందరమైన ఆ ముఖంలో అనిర్విచమైన ఆనందం తృప్తి మెరుస్తున్నాయి ఆ కళ్ళు సోగగా కలల కడలిగా మారాయి పాలవంటి ఆమె మనసుని తెల్లటి ఆ కాగితాలు స్వచ్ఛమైన దర్పణాల్లా ప్రతిబింబించసాగాయి రాత్రి పొద్దుపోవటంతో సుజాత గుర్తించనేలేదు ఆ కళ్ళు సోగగా కలల కడలిగా మారినాయి పాల వంటి ఆమె మనసుని తెల్లెటి ఆ కాగితాలు స్వచ్ఛమైన దర్పణాల్లా ప్రతిబింబించసాగాయి రాత్రి పొద్దుపోవటం సుజాత గుర్తించనే లేదు కోమలంగా పొడుగ్గా ఉన్న సుజాత చేతివేళ్లు ఉత్తరాన్ని పోస్టు బాక్స్ లోపలికి అతి పదిలంగా జార విడిచాయి అలా ఉత్తరం పోస్టు చేసినప్పుడల్లా సుజాత గుండెలు గుబూబులాడతాయి తన మనసులో ఆవరించుకున్న అపురూపమైన భావమేదో తన నుంచి విడిపోయి ఆ ఉత్తరంతో వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది సుజాత పోస్ట్ బాక్స్ దగ్గర నుంచి వెనక్కి తిరిగి ఇంటివైపు నడక ప్రారంభించింది రాత్రి రాసిన ఆ ఉత్తరం మొదట పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చి పోస్ట్ చేయమని చెబుదామని అనుకుంది వాళ్ళు చిన్నపిల్లలు ఆకతాయితనంతో మర్చిపోవటమో ఎటైనా పారవేయడమో చేస్తారేమో అనిపించింది వాళ్ళు పెళ్ళిపోయిన తర్వాత పని ముగించుకొని వెళ్ళిపోతున్న పనిమనిషి చేతికి ఇద్దామనుకుంది కానీ ఆకులు నలుముతున్న ఆ నోరు మొరటుగా ఉన్న ఆ చేతి వేళ్ళు చూస్తే కవరు ఇవ్వబుద్ధి కాలేదు తనకెంతో అపురూపమైన ఆ ఉత్తరం ఆమె ముట్టుకుంటే మైలపడుతుందేమో అనిపించింది చివరికి భోజనం చేసిన తర్వాత ఇల్లు తాళం వేసి తనే బయలుదేరింది వీధి చివరి వరకు వచ్చేసి పక్క సందులోకి తిరగబోతున్న సుజాత ఆగి ఒకసారి భుజం మీదుగా తల తెప్పి ఆఖరిసారిగా అన్నట్టుగా ఆ పోస్ట్ బాక్స్ వైపు చూసింది అక్కడ అన్ని ఉత్తరాలతో పాటు తన గుండెల్లో పూసిన గులాబీ లాంటి భావానికి మోసుకొని వెళ్తున్న ఉత్తరం కూడా ఉంది ఆ పోస్టల్ వాళ్ళకి దాని ప్రత్యేకత ఏం తెలుస్తుంది అన్నింటి మీద కొట్టినట్టే దాని మీద కూడా ఠపీ అని ముద్ర కొట్టి మిగతా వాటితో గిరాటు కొడతారు కాబోలు ఇలాంటి ఉత్తరానికి ప్రత్యేకమైన పోస్టు ఉంటే బాగుండును ఆ ఉత్తరం అన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి అడ్రస్ చేరుకోగానే దాన్ని చదువుకునే వ్యక్తి ముఖం ఎలా వికసిస్తుందో సుజాత ఊహించలేని విషయం ఏమీ కాదు సుజాత చెవుల్లో గుసగుసగలాడుతున్నట్టుగా మృదు మధురంగా మాటలు వినిపించాయి సుజా ఉత్తరాలు రాయటం కూడా ఒక కళే అది అందరికీ రాదు నాకైతే అసలే రాదు నీవు రాసిన ఉత్తరం ఒక్కసారి కాదు వంద సార్లు సార్లు చదవాలనిపిస్తుంది అది చదువుతో నువ్వు ఎదురుగా నిలబడి నీ తీయటి కంఠంతో మాట్లాడినట్లే ఉంటుంది ఇంత బాగా ఎలా వ్రాయగలుగుతావు నువ్వు ఈ నైపుణ్యం ఎలా వచ్చింది నీకు ఆలోచనతో పరధ్యానంగా నడుస్తున్న సుజాత పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి అది నైపుణ్యమా ఏమో తనకి తెలియదు ఉత్తరం వ్రాయటానికి కూర్చుంటే మనసులో సుళ్ళు తిరగటం ప్రారంభించి ఊహలు జలపాతాల్లా కాగితం మీదికి ఉరుకుతాయి ఇది ఒకరి దగ్గర నుంచి నేర్చుకుంటే వస్తుందా ఏ పనైనా మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా చేస్తాం అదే సామర్థ్యం అవుతుందేమో దానినే ప్రతిభ అని ఎదుటివారు అంగీకరిస్తారేమో ఎదురుగా వస్తున్న కారు బొయ్యమన్న హారన్ మోతుతో పక్కనుంచి రాసుకున్నంత దగ్గరగా దూసుకుపోవడంతో పరదేశంగా నడుస్తున్న సుజాత ఆలోచనలలో నుంచి ఒక్కసారి ఉలిక్కిపడినట్టుగా ఈ లోకంలోకి వచ్చింది కుడివైపున ఉన్న పెద్ద బిల్డింగ్లో నుంచి ఇద్దరు ఆడపిల్లలు కిలకిలా నవ్వుతూ రెండు చేతుల నిండా ప్యాకెట్లు మూసుకొని ఇతలికి వస్తున్నారు ఆ బజార్ అంతా రద్దీగా ఉంది సుజాత తటపటాయింపుగా ఆగింది ఆ వీధి ఇంత క్రితం తను వచ్చినది కాదే సుజాత ఆగి అటు ఇటు చూసింది మంచి షాపింగ్ సెంటర్లోకి వచ్చేసింది తను ఎక్కడో దారి తప్పింది క్షణం సేపు పెదవి కొరుక్కుంటూ నిలబడింది ఆలోచనలో పడితే చాలు మతిపోతుంది తల వంచుకొని ఏకతాటిగా నడిచి వచ్చేసిందే తప్ప దారి తప్పుతున్నాననే విషయమే గమనించలేదు సుజాత లోపల తన అజాగ్రత్తకు తానే నిందించుకుంటూ వెనక్కి తిరిగింది మళ్ళీ పోస్ట్ బాక్స్ కనిపిస్తే అక్కడి నుంచి తను పెట్టుకున్న గుర్తులతో సరాసరి ఇంటికి వెళ్ళవచ్చు కానీ ఎంత నడిచినా సుజాతకి ఆ పోస్ట్ బాక్స్ కనిపించలేదు ఎండగా ఉండడంతో ముఖమంతా కంది చిరు చెమటలు పోసాయి సుజాతకి తన మీద తనకే చిరాకు కోపం కలిగాయి ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళటం ఎలా ఆ ఇంటి నంబరు వీధి పేరు లేదు పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్లే పని మనిషి వచ్చి విమలకి క్యారియర్ తీసుకువెళ్ళటంతో తను ఒంటరిగా నర్సింగ్ హోమ్కి వెళ్ళే అవసరం కూడా రాలేదు సాయంత్రం వేళ రవి కారులో తీసుకువెళ్ళి తీసుకువచ్చి దింపుతున్నాడు ఇక నుంచి అడ్రస్ బ్యాగ్లో వేసుకుని ఉంటే మంచిదేమో చిచి ఎవరైనా వింటే నవ్వుతారు కూడా మరి మొద్దావతారంలో చదువు సందలేని పల్లెటూరు పిల్లల్లా ప్రవర్తిస్తోంది తను సుజాత ఆలోచించింది మెరుపుల ఒక ఆలోచన వచ్చింది నర్సింగ్ హోమ్కి అక్కకి ఫోన్ చేస్తే ఇంటి అడ్రస్ కానీ లేక ఇక్కడి నుంచి ఎలా వెళ్లాలో చెబుతుంది సుజాత ఎదురుగా ఉన్న కూల్ డ్రింక్ షాప్లోకి వెళ్ళింది ఫోనులో అవతల నుంచి విమల పలకగానే తనకి వచ్చిన ఇబ్బంది గురించి చెప్పింది అయ్యో రామా అదేం పనే నువ్వు ఒక్కదానివి ఎందుకు వెళ్ళావు వెదో ఉత్తరం పని మనిషికి కానీ పిల్లలకు కానీ ఇస్తే పోస్ట్ చేసేవాళ్ళుగా విమల మందలించడం ప్రారంభించింది ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ